మనిషి ఒక పట్టుపురుగు లాంటివాడు. అతను స్థానం, ఆశ, వివాదాలు, కలహాల గూడులో కొట్టుమిట్టాడుతున్నాడు. దీని వివరణ ఏమనగా, ప్రకృతిలో గొంగళి పురుగులు మరియు అనేక ఇతర పురుగుల లార్వాలు తమ చుట్టూ పట్టుగూళ్లను అల్లుకుంటాయి. అది వారి పరివర్తన కోసం. మానవులు కోరికలు, వివాదాలు, తగాదాలు, పేరు, కీర్తి, స్థానం, ఆస్తులు మొదలైన వాటిని వారి చుట్టూ గూళ్ళగా అల్లుకుంటారు. కొకూన్లలోని కీటకాలు వాటి పరివర్తన పూర్తి అయిన తరువాత వాటి నుండి బయటపడితేనే వాటి మనుగడ సాగుతుంది. మానవ కొకూన్ల వ్యర్థ స్వభావాన్ని గ్రహించిన తర్వాత మానవులు తమ చుట్టూ తాము పేర్చుకున్న గూళ్లను ఆధ్యాత్మిక పరివర్తన ద్వారా విచ్ఛిన్నం చేయాలి మరియు చివరికి ఆదిపరాశక్తిని చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలి. లేదంటే మన జీవితం వృధా అవుతుంది. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. ఓం శక్తి.